ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं ना इति अन्दां यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे महेश्वरम् नाप्रतीतिस्तयोर्बाधः किन्तु मिथ्यात्वनिश्चयः नो चेत् सुषुप्तिमूर्च्छादौ मुच्येतायत्नतो जनः ప్రతీతి బాధ అనే మాటలు వస్తున్నాయి ఇక్కడ. మీరు ఆ మాటలను పట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతీతి ప్రతీతి ప్రత్యయ అని కూడా ఇవన్నీ ఒకే ప్రతి ఇణుగతవు ప్రతీతి అవుతుంది క్తిన్ అనే ప్రత్యయాన్ని బట్టి. ప్రతి అయగతవు ప్రత్యయ అవుతుంది. కాబట్టి ప్రతీతి అన్న ప్రత్యయ అన్న ఒకటే, అంటే మొరర్లెస్ ఒక్కటి. ప్రత్యయము అంటే ఒకనొక విశిష్టమైన జ్ఞానానికి ప్రత్యయము అని పేరు. లైక్ అయం ఘట, ఇది ఘటము అనే జ్ఞానం మీకు కలిగింది కదా, దానికి ఆ జ్ఞానానికి ప్రత్యయము అని పేరు. అదేదో గొప్ప జ్ఞానం ఏం కాదు, ఊరికే ఇది ఘటము, ఇది కుక్క, ఇది నక్క, ఇది అంటూ పెద్ద గొప్ప జ్ఞానమే ఉన్నది. ఇదేం బ్రహ్మ పదార్థం ఏం కాదు. అయినా మరి అవి కూడా తెలుస్తూ ఉండాలా అక్కర్లేదా? అవేమీ తెలియకపోతే వాడు పాపం కష్టపడతాడు కదా. కాబట్టి అది ప్రత్యయం ఏమండి. కాబట్టి ఇది ఘటము, ఇది పటము. పటము అంటే వస్త్రము, పటం అంటే ఇవి గోడకు పెట్టారు అనుకున్నారు. సంస్కృతంలో పటము అంటారు, ఓకే, వస్త్రము. సో అవి తెలుస్తూ ఉంటాయి. అటువంటి జ్ఞానమునకు విశిష్ట జ్ఞానము అంటారు. ఇంగ్లీష్లో అయితే కాగ్నిషన్ అనే పదం నిర్దేశిస్తాము, దానికి ప్రత్యయము అని పేరు. అలాంటివి తెలుస్తూ ఉండడం పేరు ప్రతీతి. తెలుస్తూ ఉంటాయి, దాని పేరు ప్రతీతి. బాధ అంటే నిషేధించుట. ఇప్పుడు నేను మామూలుగా చెప్పే దృష్టాంతాన్ని మీరు అన్వయించుకోవచ్చు తేలిగ్గా. ఇప్పుడు బంగారపు కొట్టుకు వెళ్ళారు, పూర్వం అనేవారు బంగారపు కొట్టు అనేవారు. ఇప్పుడు ఆ పారడైజ్ కదా పంజాగుట్ట వెళ్తే అవి వాటిని కొట్టు అనడానికి లేదు. అవి చాలా విస్తారమైన బంగారపు షాపులు ఉన్నాయి అక్కడ లోపల. ఈ ఏకంగా ఇంత పెద్ద మాల్ అంత బంగారపు ఆభరణాల షాపులు ఉన్నాయి. ఎవరు కొంటారు అబ్బాయి అంత జనం వచ్చి కొని అంత. తర్వాత ఈ వచ్చిన కస్టమర్స్తో మాట్లాడడానికి వాళ్ళు సూటు బూటు వేసుకుని టకప్ చేసుకుని టై కట్టుకుని ఎగ్జిక్యూటివ్స్ లాంటి వాళ్ళు లోపల ఉంటారు. వాళ్ళు డజన్ మంది ఉన్నారు. నేను అలాగా కారులో వెళ్తూ చూసా, ఇంతమంది ఉన్నారు వీళ్ళకి, ఇంతమంది కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తారో అనుకున్నాను నేను. సో అలాంటి బంగారపు షాపుకి బంగారపు కొట్టుకు వెళ్ళారనుకోండి. సపోజ్ వెళ్తే అక్కడ రెండు షూస్ ఉంటాయి. ఇప్పుడు మీరు కొట్టులోకి వెళ్తారు, వెళ్తే మీకు ఆభరణాలు కనపడతాయా కనపడవా? కనపడతాయి. ఓకే, వేదాంతం క్లాసు విని బంగారమే సత్యము ఆభరణములు నామరూపములు మిథ్యా అని తెలుసుకుని మీరు కొట్లో అడుగు పెడతారు, అప్పుడు ఆభరణాలు కనపడతాయా కనపడవా? కనపడతాయి. కనపడకపోవు, కనపడతాయి. నా అప్రతీతి, కనపడకపోవు, తెలియకపోవు, తెలుస్తాయి. కానీ బాధ ఇలాగా ఒక కళ్ళతో చూసి మనస్సుతోటి వాటిని తెలుసుకునే సందర్భంలో అవి అనేక ఆభరణములు అనే విధంగా కనబడుతూ ఉన్నప్పటికీ, లేదా ప్రతీతి అంటే అనేక ఆభరణములు ఇక్కడ ఉన్నాయి అని తెలుస్తూ ఉన్నప్పటికీ, తెలుస్తూ ఉంటాయి, తెలియకపోవడం అనేది లేదు, తెలుస్తూ ఉంటాయి. తెలియకపోతే వాడు మూర్ఖుడవుతాడు కదా. ఇది బంగారపు కొట్టు, దీంట్లో ఆభరణాలు ఉన్నాయి, ఇవి నెక్లెస్లు, ఇవి వడ్డాణములు అని ఏమీ తెలియలేదనుకోండి, వాడు పల్లెటూరు దద్దమ్మ అవుతాడు. వాడు ఏమీ తెలియనివాడు
ఒకప్పుడు అలా కూడా ఉంటుంది. ఆ పరిస్థితి వేరు. ఇక్కడ వీడు స్మార్ట్ ఫెలో, అన్నీ తెలుస్తూ ఉంటాయి. తెలియకపోవడం అనేది లేదు. నేను అలా దౌరాయిస్తున్నాను ఎందుకంటే అక్కడ ఆ పదములు అలా ఉన్నాయి. నా అప్రతీతి, అప్రతీతి తెలియకపోవుట నా లేదు, చక్కగా తెలుస్తూ ఉంటుంది. కానీ బాధ, అబ్బే ఇవన్నీ నామరూపాలయ్యా, వీటిల్లో సారమేమున్నది అని తెలుస్తూ ఉంటుంది. నా అప్రతీతి బాధ. ఇప్పుడు ఇప్పుడు ఒక ఇద్దరు నా దగ్గరకు వచ్చి
ఈ ఐదు పదాలు ఎలా ఉంటాయండి?
అట్ ది పాయింట్. మరి వాట్ ఈస్ ది పాయింట్? సర్పం ఇచ్ఛాత్వ నిశ్చయమే పాయింట్. అక్కడ సర్ప బాధ తాడు వల్ల ఏమంటే తాడు మెడకేసుకుంటారా ఏమి, తాడు కాదు అక్కడ. సర్పం నిత్యని తెలిసిన వెంటనే భయం పోతుంది, భయం సంసారం. తాడు చేత కట్టుకుంటాము, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. కాబట్టి అసత్యమును పట్టుకునుటయే పాయింట్ అక్కడ. ఓ మహాత్ముడు ఏమని చెప్పాడంటే, చూడు నీకు సంసారంలో ఎప్పుడు నీకు దుఃఖం అనిపించినా నువ్వేం చేస్తావంటే నిటారుగా కూర్చుని నిండా గాలి పీల్చుకుని గాలిని విడిచిపెడుతావు, ఓంకారంతో పాటుగా విడిచిపెడుతావు. ఓంకార ధ్యానం అంటే అలాగే ఉంటుంది మీకు తెలుసు, విడిచిపెడుతావు. ఓంకారముచే ప్రతిపాదింపబడేది ఓం అంటే అర్థం ఏమిటి, సచ్చిదానంద ఆత్మ అని అర్థం. ఓంకి అర్థం ఏమిటంటే సచ్చిదాత్మ, ఆనందస్వరూపమైన ఆత్మ. ఓంని ధ్యానం చేస్తూ ఈ ఆనందస్వరూపమైన ఆత్మయే నా స్వరూపము అని నువ్వు ధ్యానం చేయి. మళ్ళీ ఇంకోసారి గాలి పీల్చుకుని ఓంని చెప్తావు, మళ్ళీ అలాగే ధ్యానం చేయి, ఈ సచ్చిదాత్మయే నా స్వరూపము, ఈ వెలుగు ఈ ఎరుకయే నా స్వరూపము అని అలా ధ్యానం చేయి. ఓ రెండు నిమిషాలు ధ్యానం చేయి, అప్పుడు మళ్ళీ జగత్తుకేసి చూడు. నువ్వు నీకు అంతకుముందు ఏది దుఃఖమును బెంగను కలిగించినదో అది ఇప్పుడు నిర్వీర్యమైపోతుంది. దానికి మీకు దుఃఖాన్ని బెంగని కలిగించే శక్తి తగ్గిపోతుంది. కాదని మళ్ళీ గంట తర్వాత వచ్చేసి మళ్ళీ చేయా పనే అని స్వామి రామతీర్థ చెప్పాడు. మీరు ఎప్పుడైనా అభ్యాసం చేసి చూడండి. కాబట్టి మిథ్యాత్వ నిశ్చయం ఉండాలి. వేదాంతం చదువుతున్నామని గొప్పలు చెప్పుకుంటే ఏమైనట్టు, మిథ్యాత్వ నిశ్చయం పెట్టుకుంటే అది బాధింపబడుతూ ఉంటుంది, దాంట్లో సత్యము లేదు అని తెలుస్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవన్నీ మిథ్యా అని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు రాశి గురించి మీకు చెప్పాను నేను, రాశి అనేది ఏమి ఉండదండి అక్కడ, రాశి అనేది ఏమి ఉండదు. మీకు చిన్నపిల్లలకి ఈ పత్రికల్లో చిన్నపిల్లల సెక్షన్ ఉంటుంది, ఉంటుందా? ఓ రెండు పేజీలో మూడు పేజీలో బాల వినోదిని అనే పేరుతోటి వాళ్ళు ఏదో పేరు పెట్టి పెడతారు. దాంట్లో అక్కడ ఓ అమ్మాయి బొమ్మ అవుట్లైన్ గీసి దీనికి రంగుల పెన్సిల్తో రంగు వేయము అని ఒకటి ఉంటుంది. అవునా? ఆ అమ్మాయికి ముఖానికే రంగు వేయాలి, ఆ అంగీకి ఉంటుంది గౌను, ఆ గౌన్కి ఎరుపు రంగు, ముఖానికి పసుపు రంగు, అలాగేదో వాడో రంగుల పెన్సిల్తో వేస్తాడు. అది ఒక ఎక్సర్సైజ్ పిల్లలకి ఉంటుందా? అలాగే ఇంకోటి ఉంటుంది, ఏమిటి, చుక్కలు ఉంటాయి. ఈ చుక్కలను కలిపినట్లయితే ఏం బొమ్మ వచ్చిందో చెప్పవలను అని పెడతాడు. చాలా చుక్కలు ఉంటాయి అక్కడ. వాడు ఆ చుక్కల్ని జాగ్రత్తగా కలుపుకుని ఆ కుక్క అని పెడతాడు. ఆ చుక్కలలో కుక్క అలా ఆ పెన్సిల్తో కలపాలి. ఓ 10-12 చుక్కల్ని కలపాలి. అక్కడ ఒక 25 చుక్కలు ఉంటాయి, 10-50 చుక్కలు ఉంటాయి. 10-12 చుక్కల్ని ఇలా కలుపుకుంటూ పోతే మీకు ఒక అవుట్లైన్ వచ్చే ఇది కుక్క అని వస్తుంది. ఆ రకంగా పైన మీరు కలపడానికి వీల్లేదు, అది నేను అనేది. ఆ రకంగా పైన చూసా, ఇది చూడు ఇది చూడు, ఇలా ఉంది తోక చూడు, ఇలా వంకరగా ఉంది, ఆ పక్క నక్షత్రంతో పాటు వంకరగా ఉందా లేదా, అది తేలు యొక్క తోక, ఇది కొమ్ము, ఇలా ఉంది ఇది, ఇది ఇలా, అది వృశ్చికము అని అలా కలపడానికి అవి 2-డైమెన్షనల్ పేపర్ మీద ఉన్న చుక్కలు అయితే కలపచ్చు. అవి అలా లేవు, అది అక్కడ 2-డైమెన్షనల్ కాదు, అది 3-డైమెన్షనల్. నువ్వు తోక అన్నది ఒక 1000 కోట్ల మైళ్ళ ఎక్కువ దూరంలో ఉంటుంది, నువ్వు పొట్ట అన్నది ఓ 2000 కోట్ల మైళ్ళు యువత ఉంటుంది. దీన్ని ఈ చుక్కని ఆ చుక్కని కలిపి అక్కడ ఏమీ లేదు. కాబట్టి రాశులు లేవు, నక్షత్రములు గలవు, రాశులు లేవు. ఆ నక్షత్రములు కనపడుతున్నాయి, రాశులను చూశాడు వాడెవడో, వాడు చూశాడని మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. ఇప్పుడు అలా అది ఎలా చూస్తే అది కోతుల ఒక వృశ్చికము వలె కనపడుతుంది. వృశ్చికము వలె కనపడితే కనపడని, నేను ప్రతీతిని నేను కాదంటలేదు. బట్ మిథ్యాత్మ నిశ్చయ, రాశులు అనేవేమీ లేవు. వేదంలో రాశులు లేవు, వేదంలో ఎక్కడ రాశి అనే మాటే లేదు. అది తర్వాతి కాలంలో ఇండియాలోనూ వచ్చాయి, అది బాబిలోనియన్ కల్చర్ నుంచి వచ్చాయి, ఇండియాలో వచ్చాయి.
వెస్టర్న్ లో కూడా వచ్చేవి రాశులు. ఈ వెస్టర్న్ రాశులు లియో, పీసీస్, స్కార్పియన్ ఇలాంటివి ఉన్నాయి కదా రాశులు, వెస్టర్న్ ఆస్ట్రాలజీలో కూడా ఉన్నాయి ఈ రాశులు. దీని మీద మీమాంస జరిగింది, ఈ రాశులు వాళ్ళు మన దగ్గర నుంచి తెచ్చుకున్నారా, పట్టుకెళ్ళారా, మనం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నామా అని చర్చ చేసి, అలా కాదండి ఆకాశం అంతటా ఉన్నది, నక్షత్రాలు అందరికీ కనపడతాయి, వినీలాకాశంలో మేఘాలు లేని రోజున 4-5 వేల నక్షత్రాలు కంటికి కనపడతాయి. అందుకంటే ఎక్కువ చూడాలన్నట్లయితే మీరు టెలిస్కోప్ అది పెట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే 4-5 వేల నక్షత్రాలు మామూలుగా మానవుని కంటికి కనపడతాయి. వాళ్ళు సౌత్ ఇండియాలోనూ చూశారు వాటిని, నార్త్ ఇండియా సౌత్ అమెరికాలో చూశారు, నార్త్ అమెరికాలో చూశారు, తర్వాత ఏమో యూరోప్లో చూశారు, ఇండియాలో చూశారు. ఆ మెసపటోమియా, కాన్స్టాంటినోపుల్ మొదలైన ప్రాచీన నగరములలో వాళ్ళు అందరూ చూశారు. చూసి అందరూ ఇలాగ కలిపి ఈ బొమ్మ ఆ బొమ్మ అనే ఆలోచన అందరికీ వచ్చింది. ఆ రావడం చేత ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా డెవలప్ అయినవే తప్ప ఒక కల్చర్ నుంచి ఇంకో కల్చర్కి వెళ్ళినవి అని చెప్పడానికి తగినన్ని ఆధారాలు లేవు అని ఒక అభిప్రాయం కలదు. అలా కాదు, వీళ్ళందరిలోనూ ఏన్షియంట్ బ్యాబిలోనియన్ కల్చర్ ఇది, ఆ బ్యాబిలోనియా నుంచి ఇండియా వైపుకు వచ్చేవి అని చెప్పి వాళ్ళు కొంతమంది గలరు. ఇన్ ఎనీ కేసు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా అది ప్రతీతియే తప్ప సత్యము కానే కాదు. మిథ్యాత్వ నిశ్చయం అయిపోయింది, బాధ అయిపోయింది, అక్కడ ఏమీ లేవు. రాసులు రాసులు ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళింది అది ఎక్కడికి వెళ్ళింది. మా చిన్నప్పుడు ఈ సంక్రాంతి ఉంది చూసారా, దీన్ని మేము సంక్రాంతి అనే ఎరుగుదాం, మకర సంక్రాంతి అని మేము ఎరగాం. తర్వాత సంక్రమణం అనేవారు పండితులు, సంక్రాంతి అని అనడం కంటే సంక్రమణం అనేవారు. ప్రత్యయంలో భేదం, తిన్ ప్రత్యయమును ల్యూట్టు ప్రత్యయమును తేడా ఏమీ లేదు, కానీ సంక్రమణం అనేవారు. ఉత్తరాయణ సంక్రమణం అంటూ ఉండేవారు తప్ప మకర సంక్రాంతి అనేవారు కాదు. ఈ మకర అనే మాట ఈ జ్యోతిష్కులు పెట్టారు, వాళ్ళు మకర అని పెట్టారు. వాళ్ళకి 12 సంక్రమణాలు పెట్టి మకర అని పెట్టారు. వైదికులకి 2 సంక్రమణాలు, వైదికులకి 2, ఉత్తరాయణము దక్షిణాయనము. పాపం వాళ్ళు అవే ఎరుగుదరు, ఎందుకంటే వాటి మెన్షను వేదాల్లో ఉంటుంది, బ్రాహ్మణ గ్రంథాల్లోనూ అక్కడ ఈ ఉత్తర సంక్రమణము దక్షిణ సంక్రమణము దే ఆర్ మెన్షన్డ్ అండ్ దే ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్. అంతేగాని ఇప్పుడు మకర సంక్రమణం, అప్పుడు తులా సంక్రమణం, ఏప్రిల్లో తులా సంక్రమణం, మళ్ళీ ఇంకో చోట వృశ్చిక సంక్రమణం, అలా ప్రతి నెలా సంక్రమణమే అని ఈ క్యాలెండర్ని బట్టి అలా పెట్టారు. దేర్ ఆల్ ప్రతీతి, వీటన్నిటికీ ప్రతీతి ఉంటుంది, కానీ మిథ్యాత్వ నిశ్చయం చేసుకున్న వాడికి బాధ అయిపోతుంది. దాన్ని మీరు క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఏదీ నిలబడదు. అంచేతనే ఈ జ్యోతిష్కులను ఎవరినైనా మీరు క్వశ్చన్స్ వేశారనుకోండి, వాళ్ళు మాకు తెలియదండి బాబు మీరు ఇలా మొదలుపెట్టారేమిటి మాకు తెలియదని చెప్పేసి లేచకపోతారు అక్కడి నుంచి. వాళ్ళు దే కెనాట్ స్టాండ్ ఎనీ డిస్కషన్, దే కెనాట్ విత్ నేను ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళాను. సో నేను మీకు నా అభిప్రాయం ఏమిటంటే, అంటే మీరు అనుకోవచ్చు వీడికి ఒక ఫ్యాడ్ ఉందని మీరు ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తే చేయవచ్చు, దేర్ మే బి సమ్ ట్రూత్ ఇన్ ఇట్ ఆల్సో, బట్ దట్ ఈజ్ నాట్ ది ఓన్లీ పాయింట్, దెర్ ఈజ్ వన్ మోర్ పాయింట్ ఏమిటంటే, దేశకాలములను మీరు మిథ్యారూపముగా తెలియడానికి సిద్ధంగా ఉన్నారా లేరా. ఇంకా ఇప్పటికీ ఇది అమావాస్య, అదేమో పడమరా, ఇదేమో ఇలాగే పట్టు కూర్చున్నారా, లేకపోతే దేశకాలముల యొక్క మిథ్యాత్వ నిశ్చయానికి మీరు సిద్ధపడుతున్నారా. ఎందుకంటే దేశకాలములను మిథ్యగా ఎవడైతే నిశ్చయించుకుంటాడో వాటికి ఇతర మిథ్యాత్వం సరళమవుతుంది. అందుకోసం వస్తుభేదాన్ని మీరు, అబ్బే వస్తుభేదమేం లేదండి, ఊరికే దేహములు వేరు తప్ప, దేహములు అంతఃకరణములు వేరు తప్ప అందరి యందు ఒకే చైతన్యము గలదండి. మన తిట్టివాడి యందు కూడా అదే చైతన్యం ఉన్నది, మన తిట్టివాడి యందు కూడా అదే చైతన్యము గలదు. సో మనని పొగిడేవాడిలో కూడా అదే చైతన్యము గలదు. అయితే వెళ్ళి తిట్టివాడిని కౌగిలించుకుని పొగిడేవాడిని బయటకు పొమ్మంటారా? అలా అక్కర్లా, పొగిడేవాడిని లోపలికి పిలవండి, తిట్టివాడిని పంపించేయండి. ప్రతీతికి విరుద్ధం కాదు ఇది. కాబట్టి జగత్తు మిథ్యా అనే నిశ్చయం అది ఉండాలి, మిథ్యాత్వ నిశ్చయం ఉండాలి. ఆ వెలుగు ఒక్కటే సత్యము, తర్వాత ఆ వెలుగులో కనపడేది ఏది కూడా సత్యము కాదు. ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడుంది, లోపల ఉందా బయట ఉందా? నా లోపల ఉన్నది. నా లోపల ఉన్న వెలుగు
ముందు నా లోపల ఉన్నది అనేది మొదటి అడుగు, అది నేనే అనేది ఫైనల్ ట్రూత్. అలాగ ముందు కనీసం నా లోపల ఉన్న వెలుగు, ఎన్ని స్టెప్స్, వెలుగులో కనపడేది సర్వము మిథ్యయే, వెలుగు మాత్రమే సత్యము. నెంబర్ టూ, ఆ వెలుగు నా యందు గలదు, లోపల ఉన్నది తప్ప బయట ఏమీ లేదు. నెంబర్ త్రీ, ఆ వెలుగు నేనే, నా స్వరూపమే. ఆ వెలుగే దేవుడు అంటే భక్తి, ఆ వెలుగే లోపల ఉన్న వెలుగే దేవుడు అంటే భక్తి, ఆ వెలుగు నేనే అంటే జ్ఞానము. అంతవరకు భక్తి లేనే లేదు. అసలు మీరు ఆ వెలుగులో ఉన్నవన్నీ, ఆ వెలుగులో కనపడే నామరూపములన్నీ సత్యము అని అనుకుంటున్నంత వరకు మీ భక్తి అది గౌణభక్తియే. గౌణభక్తి అంటే కల్తీ భక్తి అని అర్థం. కల్తీ నెయ్యిలాగా, కల్తీ నెయ్యి వేసుకుంటే కూడా నెయ్యి వాసన కొద్ది గొప్ప వస్తుంది, కానీ అదంతా ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ ద్వైతం కూడా, ద్వైత భక్తి కూడా అట్టిదే. కాబట్టి ఆలోచించుకోవాలి, ఊరికే గతానుగతికో లోకహ అన్నట్టుగా వాళ్ళు ఎవరో పోతున్నారు కదా అని వాళ్ళ వెంబడి వీడు పోవడమేనా, ఆలోచించుకోవద్దు. కాబట్టి ఆ మిథ్యాత్వ నిశ్చయం చాలా అవసరము. ఎప్పుడైతే ఆ వెలుగు మాత్రమే సత్యము, ఆ వెలుగులో కనపడేది సర్వము ప్రతీతి మాత్రమే తప్ప యథార్థము కాదు అనే మిథ్యాత్వ నిశ్చయము బాధ ఉంటుందో, అప్పుడు మీకు ఏమవుతుందో తెలుసినా, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. పోనీ ప్రతీతి పీడించదా, పోనీ ప్రతీతి ఉందంటూ ఒప్పుకున్నావు కదా, పోనీ ఆ ప్రతీతి పీడించదా అంటే చూడవా, ఆ ప్రతీతి కూడా ఎంతోసేపు ఉండదు, అది తత్కాలమునందు ఉంటుంది. ప్రతీతి కూడా తత్కాలమునందు ఉంటుంది. తత్కాలమునందు అంచేతనే తాత్కాలికము అన్నారు. తత్కాలమునందు ఉంటుంది. తత్కాలం అంటే ఎంత ఉంటుంది, గంట ఉంటుందా, రోజు ఉంటుందా, గంట ఉంటుందా? అంటే తత్కాలం అంటే క్షణం ఉంటుంది. అంటే ఏ క్షణంలో ప్రతీయమానమో అప్పుడే ఉంటుంది. పాము మీకు పాముగా ఇక్కడ ఏదో పాములా ఉందిరా అన్నారనుకోండి, ఇంతట్లోకి టెలిఫోన్ వచ్చిందనుకోండి, అర్జెంటుగా ఈ పాము సంగతి మర్చిపోయి అర్జెంటుగా టెలిఫోన్ జేబులో పెట్టుకుని ఏదో మాట్లాడేశారనుకోండి, ఈ పాము కనపడనే కనపడదు, పాములు ఏమీ లేదు అక్కడ. మళ్ళీ టెలిఫోన్ లోపల అరే పాములా కనపడింది ఇందాక నాకు, మళ్ళీ చూడండి అది అన్న, అప్పుడు మళ్ళీ పాము వచ్చింది. కాబట్టి తత్కాలమునందే ఉంటుంది అది. అంచేతనే మనకి సంసార దుఃఖాలు కూడా అవి భావన చేసినప్పుడే ఉంటాయి, భావన చేయనప్పుడు ఉండనే ఉండవు. భావన ఇప్పుడు ఎవరో పోయారనుకోండి, వారు ఆ పోయిన వారు గుర్తొచ్చినప్పుడు కొంత మనస్సుకి ఉద్వేగము, కొంత పీడ కలుగుతుంది, అంతే. అస్తమానం 24 గంటలు చేసుకుంటూ కూర్చుంటారా, దుఃఖమైనా అంతే, సుఖమైనా అంతే. ఇప్పుడు సుఖము అంటే, ఇప్పుడు మీకు వజ్రాల ఉంగరం పెట్టుకుంటే సుఖమని అనిపించి కొనుక్కుని పెట్టుకున్నారు, సరే పెట్టుకున్నారు, ఎంతసేపు ఉంటుందో సుఖం? అందుకే ఏదో ఒక వ్యామోహంతో పెట్టుకోవడమే తప్ప ఎంతసేపు ఉంటుంది? ఎంతోసేపు ఉండదు, ఎంతోసేపు ఉండదు. ఇది వేస్ట్ది, దీంట్లో ఏమీ సారం లేదు అని దాన్ని అవతల పారేశారనుకోండి, ఎంతో సుఖంగా ఫీల్ అవ్వచ్చు. ఆ సుఖం మీతో ఉంటుంది అది. ఎందుకో తెలుసినా, అది స్వరూప సుఖం. స్వరూప సుఖము అది ఎక్కడికి పోదు, అది ఎప్పుడు పోదు, అది ఎప్పుడు మీతోటే ఉంటుంది. అంచేతనే ఎప్పుడైనా సరే ఏదైనా పట్టుకున్నప్పుడు కలిగే సుఖము తాత్కాలికంగా ఉంటుంది. ఓ క్షణం ఉంటుంది, మరో క్షణం ఉండదు. పట్టుకోవడం మానేసేప్పుడు కలిగే సుఖము, ఆ సుఖము అది మిమ్మల్ని విడిచిపెట్టి పోదు అది. ఎందుకో తెలుసిన, అది స్వరూపం నుంచి వస్తుంది కనుక. మీరు ట్రై చేసి చూడండి. కాబట్టి వేదాంతము అంటే సత్య మిథ్యాత్వ నిశ్చయం చాలా ముఖ్యం. అంటే అర్థం ఏంటో తెలుసునండి, మిథ్యాత్వ నిశ్చయం అంటే మీరు ఊహించుకుని ఆ ఊహించుకున్న వాటినే చూస్తూ జీవిస్తూ ఉన్నారని అర్థం. అంతే, మీరు ఊహించుకుంటూ ఉండడం, అలా ఆకాశం చేస్తుండడం, ఇగో ఇదేమో వృశ్చికము అని ఊహించుకోవడం కాదండి, పుస్తకంలో కూడా ఊహించినవే ఉంటాయి. ఏముంది,
పుస్తకంలో కూడా ఊహించినవే ఉంటాయి. పూర్వం ఏవో పుస్తకం ఉంటుంది, దీన్ని సాక్షి పాలుకంటే లక్ష్మీ నరసింహారావు గారు ఒక వ్యాసంలో వ్రాసి పెట్టినారు. ఒకటికి ఓ పుస్తకం ఒకటి దొరికింది. ఆ పుస్తకంలో అన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు ఎలా ఉంటాయంటే, ఒక శ్లోకం గాడిద పాలు తెచ్చి పుట్టతేని దానిలో వేసి దానికి ఉమ్మెత్త వేరును పొడి చేసి దానిలో కలిపి ఆ రసమును పాదములకు వ్రాసుకున్నట్లయితే ప్రవరాక్షుడు వలె ఆకాశంలో ఎగరగలుగుతాడు అదో శ్లోకం ఉంది. ఇలాంటి శ్లోకాలన్నీ ఉన్న పుస్తకం. ఆ పుస్తకం ఎక్కడో దొరికింది వాడికి, అది పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఈ పద్యం తీశాడు, ఈ శ్లోకం తీశాడు. తీసి గాడిద పాలు సంపాదించాడు. సంపాది దానికేమో పుట్టతేని నెయ్యి వేశాడు. వేసి దానికేమో ఇంకేదో వాడు వేయమన్నట్టుగా ఉమ్మెత్త వరేలు పౌడర్ చేసి అది వేశాడు. వేసి కాళ్ళకి గోడెక్కాడు. గోడెక్కి కాళ్ళకి రాసుకుని ఆ గోడెక్కి ఇలా ఎగిరాడు. ఎగిరితడేదు వరకు కింద పడ్డాడు. వాడి కాలు విరిగింది. వాళ్ళు తీసుకెళ్ళి ఆ వైద్యాలు పుత్తూరు వైద్యానికి మోసుకుపోయారు. ఇదే సాక్షి వ్యాసంలో రాసి పెట్టాడు. ఆ పద్యం ఇచ్చాడు అక్కడ. అలాంటి ఇంకో నాలుగు పద్యాలు ఇచ్చాడు. మనం మేము ప్రాచీన గ్రంథాలపై రీసెర్చ్ చేస్తున్నావు అంటారు చూడండి కొంతమంది, వాళ్ళు ఇలాంటి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దీన్ని సూడో సైన్స్ అంటారు. అది సైన్స్ లాగా కనపడుతుంది తప్ప అది సైన్స్ కాదు, సూడో సైన్స్ అది. కాబట్టి అలాంటివేవో అక్కడ దాంట్లో ఊహలు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. మనుషులు అలాగే సంసారంలో అలాంటి ఊహలు పెట్టుకుని ఈ డబ్బంతా నాది, వీళ్ళందరూ నా వాళ్ళు, నేను సుఖాన్ని అనుభవించేస్తాను అని ఊహలు పెట్టుకుని బొక్క బోర్లా పడి దుఃఖిస్తాడు. దుఃఖించకూడదు. పెట్టుకున్న ఊహలు తప్పని తెలుసుకుని నోరు మూసి కూర్చోవాలి. దుఃఖించడానికి ఏమీ లేదు అక్కడ. అక్కడ దుఃఖించేందుకు ఏమీ లేదు. పెట్టుకున్న ఊహలన్నింటినీ కూడా అవి తప్పనుకుని నోరు మూసుకుని కూర్చోవడమే అంతే. కాబట్టి మిథ్యాత్వ నిశ్చయము చాలా మంచిది. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్. కాబట్టి ఇప్పుడు మోక్షం అంటే ఏమిటో తెలుసునండి. మిథ్యాత్వ నిశ్చయమే మోక్షం, ఇంక వేరే ఏమి ఉండదు. ఇది మిథ్యా అని మీరు ఏ క్షణంలో తెలుసుకుంటే ఆ క్షణంలో మీకు ఫ్రీడమ్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఫ్రీడమ్కే మోక్షము అని పేరు. ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు, నౌ అండ్ హియర్. ఆ ఫ్రీడమ్ని మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చును. ఇంకో టెక్నికల్ పాయింట్, ఏ ప్రతీతే ఉండదు అని ఎందుకు చెప్పకూడదు? ప్రతీతి ఉండకపోవడమే మోక్షము అని ఎందుకు చెప్పకూడదు? ప్రతీయమానమవుతో బాధ మోక్షము అని ఎందుకు చెప్పాలి? ప్రతీతి ఉండదు, మోక్షం అనగా ప్రతీతి ఉండదు అని చెప్పేస్తే పోతుంది కదా. అలా చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు నిద్రపోయారనుకోండి, నిద్రలో ప్రతీతి లేదు, కానీ మోక్షం వచ్చిందా? రాలేదు. ఎందుకని మోక్షం రాలేదని ఎలా చెప్తారు? నిద్రలేస్తూనే మళ్ళీ సంసారం ప్రత్యక్షమవుతోందిగా. మోక్షం ఒకసారి వస్తే ఇంక పోదు. మోక్షం అది టైమ్లెస్. ఒకసారి వస్తే ఎందుకు పోదు? టైంలో వచ్చేదైతే తప్పనిసరిగా పోతుంది. అది టైమ్లెస్. అది టైమ్లెస్, ఎటర్నల్ అంటారు. అంటే నిత్యము. నిత్యము అనగా కాలమునకు దానిపై ఎట్టి ప్రభావము లేదు, దాన్ని నిత్యము అంటారు, ఎటర్నల్. ఇప్పుడు ఒక తాడుని, అంటే తాడు దృష్టాంతానికి అన్వయించే ప్రయత్నం చేస్తున్నాను, దాని స్పిరిటే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక త్రాడుని ఒక స్థానంలో పామని భ్రమపడి అదే త్రాడుని అదే చోట అదే సమయంలో అది పాము కాదు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ అక్కడే అప్పుడే అది మళ్ళీ తాడేమో మళ్ళీ పామేమో అని అనుకునే అవకాశం ఉంటుంది. అలాగా పోనీ తర్వాత అనుకోవచ్చు కదా. అంటే మోక్షం టైమ్లెస్. త్రాడు దగ్గర తర్వాత అనేది ఉంటుంది తప్ప మోక్షంలో తర్వాత అనేది ఉండదు. ఇట్స్ టైమ్లెస్. అంచేతనే ఒకసారి మీకు ఆత్మస్వరూప సాక్షాత్కారము కలిగి మోక్షం అనుభవానికి వచ్చిందంటే
అది మళ్ళీ తొలగిపోయేటువంటి ప్రసక్తి ఉండదు. మరి నిద్రలో మోక్షం ప్రతీతి లేదు కాబట్టి నిద్రలో ఉన్నది మోక్షమే అని మీరు చెప్పినట్లయితే నిద్ర లేస్తూనే పోతోంది అది, కాబట్టి నిద్రలో ఉన్నది మోక్షము కాదు. కాబట్టి ప్రతి నిద్రలో అప్రతీతి ఉంది కదా, కాబట్టి అప్రతీతి ఏ మోక్షము అనే దానికి పోసాగదు. కాబట్టి అప్రతీతి మోక్షం కాదు, ప్రతీయమవుతూనే మిథ్యాత్వ నిశ్చయము దానికే బాధ అని పేరు, అది మాత్రమే మోక్షము. ఈ కంక్లూషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, సుషుప్తిని పరిశీలిస్తే మనకు ఆ కంక్లూషన్ వచ్చింది. మూర్ఛ అని ఒకటి ఉన్నది, సుషుప్తి వంటిదే మూర్ఛ. మూర్ఛ అంటే కూడా సుషుప్తి, సుషుప్తియే మూర్ఛ, మూర్ఛయే సుషుప్తి. సుషుప్తి అంటే అన్ని సందర్భాల్లోనూ ఉండదు, అది ఏదో రాత్రి భోజనం చేసి పడుకుని అందరితో పాటుగా పడుకుని నిద్రలేస్తాము, దాన్ని సుషుప్తి అన్నారు. వాడికి ఏదో మానసికమైన వాడికి బ్రెయిన్లో ఉండేటువంటి మాల్ ఫంక్షన్ వల్ల ఏదో మూర్ఛ వచ్చినట్లయితే అది కూడా సుషుప్తిని పోలి ఉంటుంది. మా చిన్నప్పుడు మూర్ఛ వాళ్ళే వాళ్ళు వచ్చేవారు వీధిలోకి, వాడు మూర్ఛ వచ్చి అలా రోడ్డు మీద పడి కొట్టుకునేవాడు, అప్పుడు బిందెలో నీళ్లు పోసేవారు, వాడు బిందెలో నీళ్లు పోస్తే ఆ నీళ్లు తాగి మామూలుగా కూర్చునేవాడు. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ ఆ పదార్థములు ఏవో తీసుకొచ్చి వాడికి ఇవ్వడం, కొంత డబ్బు ఇవ్వడం, ఆ జేబులో వేసుకుపోయేవాడు. అతను మూర్ఛవాడేం కాదు, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. మూర్ఛవాడేం కాదు, వీటి బిందెల్లో నీళ్లు తీసుకెళ్లి పోసి మేమేదో చాలా దైవ కార్యం చేస్తున్నామని వాళ్ళు అనుకునేవారు. అది యథార్థమైతే చేసిన పని దైవ కార్యమే, వాడు అదంతా ఎందుకు నటించేవాడంటే ట్రెమెండస్ సింపతిని సంపాదించడం కోసం నటించేవాడు. బిందుల్లో నీళ్లు పోస్తే ట్రాపికల్ కంట్రీ, ఎండాకాలం, పొద్దున్న 10 వస్తాడు, స్నానం కూడా అయిపోతుంది అతనికి. ఇంటికి వెళ్ళి ఆ పంచాను ఆ పంచాలైతే నిక్కర వేసుకొచ్చేవాడు, ఆ నిక్కరను ఆ షర్టు ఆరేసుకుని ఇంకో బట్టలు కట్టుకుని ఆరేసుకుంటే పని అయిపోతుంది, స్నానం కూడా చక్కగా అయిపోతుంది. చల్లటి నీళ్లు తీసుకొచ్చి పోస్తారు, మంచినీళ్ళు కూడా తాగేస్తాడు. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఆహారం మూట కట్టుకుని వాళ్ళందరూ చెరో రూపాయి, అందరూ రూపాయి రూపాయో పావలార్ధ రూపాయి అలా ఇస్తారు, అది కూడా తీసుకుని అతనికి ఆ రోజు మొత్తానికి భోజనం వచ్చేసింది, చుట్టా బీడీ మొదలైన వాటికి కావాల్సినటువంటి ధనం కూడా సంపాదించుకుని వెళ్ళిపోతాడు. అలాగే ఉండేది పూర్వం. అంటే జనుల యొక్క అజ్ఞానం ఆ స్థాయిలో ఉండేది అన్నమాట జనులకి. అంటే అతనికి ఉపకారం చేయడం గురించి నేను అంటలేదు, అంటే జనులు దేనిని పడితే దానిని విశ్వసించటానికి సిద్ధంగా ఉంటారు, అదొక సైకలాజికల్ వీక్నెస్. అది దాన్ని ఇంగ్లీష్లో గల్లిబుల్ అని, క్రెడ్యులస్ అని అలా ఏదో పదాలతో వర్ణిస్తారు. అంటే వాళ్ళు దేన్నైనా నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. ఉదాహరణకి శివరాత్రి నాడు ఆ నీళ్లు తాగి ఆ లింగం బయటికి తీస్తే ఆ లింగాన్ని ఆయన సృష్టించాడని విశ్వసించడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు, దాన్ని టీవీలో చూసి జనులు కూడా సిద్ధంగా ఉంటారు. ఒక అతను అద్దం పగిలిపోయిన అద్దం ఒకటి పట్టుకొచ్చాడు, నేను దీనికేసి చూడగానే ఇది పగిలిపోయింది అని చెప్పాడు, కాబట్టి ఏదో మహిమ కలదు అని. నేను చెప్పాను చాలు చాలులే ఆగు, ఇలాంటివి చెప్పక ఆపేసే అని చెప్పాను. చూడగానే అర్థం ఎందుకు పగులుతుంది, ప్రకృతి విరుద్ధంగాను. అర్థం అనేది ఎలా ఉంటుందంటే కొంచెం అనీవెన్గా పెట్టి చిన్న పాయింట్లో ప్రెస్ చేస్తే పగిలిపోతుందండి, దానికోసం చూడగానే పగిలింది అనకూడదు. కాబట్టి జనులు దేనినైనా విశ్వసించటానికి సిద్ధంగా ఉండడము చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పోలండి, జనులు ఎలా ఉన్నప్పటికీ ఆ జగన్ మిథ్యాత్వ నిశ్చయం మనం కలిగి ఉండాలి. జగత్తు ప్రతీతి అవుతూ ఉంటుంది, ప్రతీతి ఉండదని తాత్పర్యం కాదు, ప్రతీతి ఉంటుంది కానీ దాని ఎందు యథార్థ బుద్ధి మాత్రం ఉండదు. ఈ విషయము సుషుప్తి మూర్ఛ చూసినట్లయితే మనకి స్పష్టమైపోతుంది. ఏ కారణం చేతనైనా ప్రతీతి లేకుండుటయే మోక్షము అని అన్నారనుకోండి, అప్పుడు మనం నిద్రపోతే చాలు, లేకపోతే మూర్ఛ వస్తే చాలు, ఇంకా వేరే శ్రవణ మననాది ప్రయత్నం లేకుండానే మానవుడు మోక్షాన్ని పొంది ఉండేవాడు, కానీ అలా పొందుట లేదు కదా. కాబట్టి ప్రతీతి లేకుండుట మోక్షము
కాదు. ప్రతీయమానమయ్యేదాని యందు యథార్థ బుద్ధి లేకుండా మిథ్యాత్వ నిశ్చయం చేసుకుని కూర్చుండుట మాత్రమే మోక్షము అని శ్లోకము యొక్క తాత్పర్యం. ఈ శ్లోకాన్ని ప్రతిపదార్థం చెప్పేసి మనం ముగించేద్దాం. ఒకసారి శ్లోకం అందాము. నా ప్రతీతిస్తయోర్బాధ కింతు మిథ్యాత్వ నిశ్చయ నోచేత్ సుషుప్తి మూర్ఛాదౌ ముచ్యేతాయత్నతో జనః నా అప్రతీతిహి. అప్రతీతిహి ప్రతీతి కదా, అప్రతీతి. తయోః బాధః కిం తు మిథ్యాత్వ నిశ్చయః నో చేత్ సుషుప్తి మూర్ఛాదౌ ముచ్యేత అయత్నతః జనః. నో అనే నహా మాత్రం కాదండి, నో అనే నో అంటే అర్థం ఏంటి? నో అంటే నోయే, ఇంగ్లీష్లో నో ఉంది అదే అర్థం. ఓకే, తయోహో ఆ రెండింటి యొక్క, రెండింటంటే ఏమిటా రెండు? అంతకుముందు శ్లోకానికి పోవాలి, అక్కడ జగత్తు జీవుడు చెప్పారు. జగత్తు జీవుడనే ఆ రెండింటి యొక్క అప్రతీతి అనుభవమునకు రాకుండుట నా కాదు. జగత్తు అనుభవానికి వస్తూ ఉంటుంది, జీవభావం అంటే దేహము మనస్సు ఇవి కూడా తెలుస్తూ ఉంటాయి. అవి అనుభవానికి రాకపోవడం, తెలియకపోవడం, అది మోక్షం అలా అనుకోద్దు సుమండి. అప్రతీతి నా. మరేమిటి బా కింతూ కానైతే బాధ నిషేధము. అది బాధ బాధ అన్నాననుకోండి, మీరు అదేదో నొప్పు అనేదో అనుకుంటారు, అలా కాదు. నిషేధము అనగా, నిషేధం అనగా మిథ్యాత్వ నిశ్చయ. కనబడేది మిథ్యయే అనే నిశ్చయ బుద్ధి, అది అది ఆ నిశ్చయ బుద్ధి ఉండాలి. కనపడేది మిథ్యయే అనే నిశ్చయ బుద్ధి ఉండాలి. ఎవడో అంటాడు పిల్లు వస్తోంది మంచిది కాదు, కుక్క వస్తోంది మంచిది అంటాడు. అబ్బే ఊరికే అలా తెలియక అలా అంటున్నాడు తప్పతను, దీంట్లో పిల్లి అయితే మంచి కాకపోలేదు, కుక్క అయితే చెడు అయిపోయింది లేదు, ఈ మంచి చెడు ఇదంతా కూడా కల్పన తప్ప ఏమీ లేదా, దాంట్లోనూ కల్పన తప్ప ఏమీ లేదు, మిథ్యాత్వ నిశ్చయ. ఇప్పుడు అదృష్టం దురదృష్టం అన్నారు. రోడ్డు మీద వెళ్తున్నాడు, వాడికి వజ్రం దొరికింది, అది అదృష్టమా దురదృష్టమా? లోకదృష్టిలో అదృష్టం. కానీ ఈ వజ్రం కోసం వాడి తల పగలు కొట్టి ఇంకొకడేమో ఆ వజ్రాన్ని ఎత్తుకు దక్కపోయాడు, దురదృష్టం. కాబట్టి లోకదృష్టి ఎప్పుడూ తప్పే, లోకదృష్టి ఎప్పుడూ తప్పే. మీకు లోకంలో 10 మంది ఒక విధంగా అనుకుంటున్నారు అంటే అది తప్పై ఉంటుంది, చాలా తప్పనిసరిగా తప్పు అయి ఉంటుంది. లోకదృష్టిని యథార్థంగా తీసుకోకూడదు. కాబట్టి లోకంలో అదృష్టము లక్ అనే పదాన్ని, అదృష్టానికి ఆపోజిట్ వాడరు, దృష్టము అని ఎవడో ఉండవు, అదృష్టము అని అంటారు. ఉడికి తెలుగులో అలా అంటారు, లక్ అని అంటారు. లక్ అంటే ఏమిటి? ఇప్పుడు లాటరీ తగిలింది అనుకోండి, లక్ అని అంటారు. లాటరీ తగలడం లక్క బ్యాడ్ లక్క? బ్యాడ్ లక్ అయ్యే అవకాశం ఉన్నది, లక్క కాకపోవచ్చు. ఇప్పుడు ఒకతను ఒక అమ్మాయి పెళ్లి సూపులకు వెళ్ళాడు. ఆ అమ్మాయి అంది వీడు నాకు నచ్చలేదు అంది. నేను వీడిని పెళ్ళాడాను, నాకు పూర్వం మొగాడు అనేవాడు, ఇప్పుడు ఆడవాళ్ళు. ఇతను పాపం వేలముఖం వేసుకుని వచ్చి మనస్సులో కష్టపెట్టుకుని, నేనన్నా నువ్వు కష్టపెట్టుకుంటావు ఎందుకమ్మా నాన్న? కాదండి, ఆ అమ్మాయి నన్ను తిరస్కరించింది. ఆ అమ్మాయి నిన్ను తిరస్కరించిన వెర్రివాడా, అలా భ్రమపడుతున్నావు. దాంట్లో తిరస్కరించడానికి ఏముంది? సపోజ్ నువ్వే ఆ అమ్మాయిని వివాహం ఆడడం మనకి మన నసీబులో, మన జీవనంలో ఈ అబ్బాయితో వివాహం లేదన్నమాట అని అనుకున్నావు అనుకో, ఇప్పుడు దీంట్లో తిరస్కారమే ఉంది. ఊరికే భ్రమ తప్ప తిరస్కారం ఏమీ లేదు. తర్వాత ఆమె అలా తిరస్కరించడం వెనుక నీలో నీ ఏమి భాగ్యము పండబోతోందో అదేమిటి చెప్పగలరు?
కాబట్టి నువ్వు ఊరికే భ్రమపడుతున్నావు, రెండు భ్రమలు. ఆమె తిరస్కరించడం వల్ల నాకు వివాహ జీవనం తప్పిపోయిందనేది మొదటి భ్రమ. ఏం తప్పిపోకపోవచ్చు, ఇంకొక అమ్మాయి వివాహం చేసుకోవచ్చు. ఆమె నన్ను అవమానించిందని రెండవ భ్రమ. అదంతా కూడా కల్చరల్ తప్ప దాంట్లో వాస్తవం లేదు. దీంట్లో మానం లేదు, అవమానం లేదు. దీంట్లో నువ్వు కూడా అను, నువ్వు కూడా నాకు నచ్చలేదు, నువ్వు కూడా అనేసి దీంట్లో టిట్ ఫర్ ట్యాట్ ఓవర్. దీంట్లో అవమానము లేదు, భవిష్యత్తు గురించి ఏదో నష్టం వచ్చిందని అది లేదు. అంత మన ప్రాజెక్షన్ తప్ప ఏమి దాంట్లో ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు ఒక అతను పరీక్ష యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు, ఇంకొకడు మామూలు ఫస్ట్ మామూలుగా పాస్ అయ్యాడు. మనం ఏమనుకుంటాం, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వాడు అదృష్టవంతుడు, రెండో వాడు దురదృష్టవంతుడు అనుకుంటాం. అంత తప్ప అదే కానీ మరొకటి లేదు. మామూలుగా ఫస్ట్ మామూలు తక్కువ మార్కులతో పాస్ అయిన వాడే అదృష్టవంతుడు, ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడే దురదృష్టవంతుడు. ఇది చెప్పలేము. యుగన్ ఎవర్నో అంటే మీరు లోకాన్ని ఒక వివేక దృష్టితో చూస్తే, అంటే మీరు లోకాన్ని పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చకామెర్లు కనబడ్డట్టుగా చూస్తే మీకు లోకాన్ని చూసినందువల్ల కలిగే జ్ఞానం ఏమి ఉండదు. మీరు ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని ఆపాదించుకోకుండా కుల మత ప్రాంత మొదలైన భేదభావములకు అతీతంగా ఒక శుద్ధమైన హృదయంతో ఓపెన్ మైండ్తో లోకాన్ని చూసినట్లయితే మనకు ఒక సంగతి అలా కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంటుంది స్పష్టంగా. లోకంలో ఏ వాల్యూస్ ఆ సమాజంలో ప్రచారంలో ఉన్నవో, చలామణిలో ఉన్నవో, అవన్నీ కూడా దే ఆర్ ఆల్ మీనింగ్లెస్ అని మనకి తెలిసిపోతూ ఉంటుంది అని అలా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మా చిన్నప్పుడు నల్లగా ఉంటే బ్యాడ్ లక్ అని, పచ్చగా ఉంటే లక్ అని అనుకునేవారు స్త్రీలు అలా అనుకునేవారు. అది ఆ దృష్టి సరికాదని మనకి కొంచెం లోకాన్ని చూస్తే తెలుస్తుంది. మీరు మీ జిల్లాలోనే పుట్టి మీ జిల్లాలోనే పెరిగి అక్కడ అమ్మాయిని పెళ్ళాడే అక్కడే బతికేసి అక్కడే ప్రాణం విడిస్తే మీకేం తెలియదు, కానీ ఒక్క జిల్లా దాటి కొంచెం ప్రపంచాలు చూస్తే ఈ దృష్టికోణములన్నీ తప్పే అని తెలిసిపోతుంది. పచ్చగా ఉంటే అదృష్టము కాదు, నల్లగా ఉంటే దురదృష్టము కాదు. పోనీ ఆపోజిటివ్ కాదు, ఇట్ ఈజ్ ఆల్ అదో పద్ధతిగా పోతూ ఉంటుంది. అసలు లోకంలో ఇది అదృష్టము ఇది దురదృష్టం అని ఏదైతే ఉన్నదో అదంతా కూడా మిచ్చయే. అదృష్టం అనుకున్నది అదృష్టము కాదు, దురదృష్టం అనుకున్నది దురదృష్టము కాదు. అవును, కరెక్ట్. కాబట్టి ఈ లోకాన్ని మీరు ఆ గతానుగతికంగా వచ్చేటువంటి ఆ కండిషన్డ్ మైండ్తో చూసినట్లయితే మీకు మిథ్యాత్వ నిశ్చయం కలగదు. మీరు లోకాన్ని ఎలా చూడాలంటే కండిషనింగ్స్ని అంతని పక్కన పెట్టేసి అందరూ ఆత్మస్వరూపులే, దీంట్లో మిత్ర శత్రు భేదం అనేది ఏది లేదు, అందరూ ఆత్మీయులే అనేటువంటి ఒక పెద్ద మనస్సుతో లోకాన్ని చూసినట్లయితే ఇది మంచి ఇది చెడు, అసలు ఈ గుడ్ ఈవిల్ ఆగ్రహమే తొలగిపోతుంది. మంచి అనుకున్నది అంత మంచి కాదు, చెడు అన్నది అంత చెడు కాదు. మంచిలో చెడు, చెడులో మంచి కలిసి ఉంటాయి. వస్తువు అంటే యథార్థ తత్వము మంచి చెడులకు అతీతంగా ఉంటుంది. చూడండి అసలు మనస్సు ఎలా మారిపోతుందో చూడండి. అలాగే సుఖములో దుఃఖము, దుఃఖములో సుఖము ఇమిడి ఉంటాయి. ఆనందము సుఖ దుఃఖములకు అతీతంగా ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి పండగకి కోళ్ళ పందాలకి వెళ్ళడం సుఖమా దుఃఖమా? ఏం చెప్తాం, పోనీ కోళ్ళ పందాల దాకా అక్కర్లేదు. సంక్రాంతి పండుగ నాడు బస్సో రైలో కారో ఎక్కి ఓ 500 మైళ్ళు ఎక్కడికో పోయి ఓ పల్లెటూరుకు పోయి అక్కడ దుమ్ము ధూళిలో పడి దొరలడం సుఖమా దుఃఖమా? అదే సుఖం అనుకునేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. అది వద్దు మాకని కూర్చున్నవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఈ కూర్చున్న వాళ్ళు సుఖము, వెళ్ళిన వాళ్ళు దుఃఖము అని అనొచ్చా? అనడానికి లేదు. వెళ్ళిన వాళ్ళది సుఖము, కూర్చున్న వాళ్ళది దుఃఖము అని అందామా పోనీ? అది లేదు. సుఖ దుఃఖాలు, ఇది సుఖ ఇది, ఆ సుఖంలో దుఃఖం ఉంటుంది, ఈ దుఃఖంలో సుఖం ఉంటుంది. వాస్తవమైన ఆత్మానందము ఈ సుఖ దుఃఖములకు అతీతంగా ఉంటుంది.
కాబట్టి ఇది సుఖము ఇది దుఃఖము అనే నిర్వచనం కూడా తప్పే. బంగారం ఉంటే సుఖమా లేకుంటే సుఖమా? యూ కెనాట్ సే ఎనీథింగ్. కాబట్టి మిథ్యాత్వ నిశ్చయం కనుక మీకు వచ్చినట్లయితే జగత్తులో సుఖము సుఖము కాదు, దుఃఖము దుఃఖము కాదు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటున్నారు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఈ పెళ్ళి ఏదో కొంచెం తేడా వచ్చి చెడింది. దీంట్లో ఏది సుఖమో ఏది దుఃఖమో మీరు నిర్ణయం చేసి చెప్పండి పెద్దలు. యూ నెవర్ నో. తెలీదండి, తెలీదు బాబు మాకు అని అనడం తప్ప. మీరు ఇంకోలాగా మీరు అన్నారంటే అది తప్పైపోతుంది. ఎందుకంటే ఏది సుఖమని మీరు చెప్పే అవకాశం ఉందో దాంట్లో దుఃఖం ఉంటుంది. ఏది దుఃఖమని మీరు ఢంకా బజాయించి చెప్తున్నారో దాంట్లో సుఖం ఉంటుంది. వాస్తవంలో యథార్థమైన ఆత్మస్వరూపము ఈ సుఖ దుఃఖములకు అతీతంగా ఉంటుంది. చూడండి, కాబట్టి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమంటే సంయోగము సుఖమా వియోగము సుఖమా? యూ నెవర్ నో. ఇదే మళ్ళీ అదే మాట, మిథ్యాత్వ నిశ్చయం తప్ప ఇంకా వేరే మరో మాట మాట్లాడేందుకు మనకి హక్కే లేదు అసలు. అది మొదటి వాక్యం ఏమిటి? విరహము కూడా సుఖమే కాదా? విరహంలో కూడా సుఖం ఉంది. భాగవతంలో మాట ఉంది, విరహమే యథార్థమైన సుఖము అనే మాట. ఇప్పుడు మీకు మీరు ప్రేమించే వ్యక్తి మీ ముందే కూర్చున్నాడు అనుకోండి, సుఖమే ఉంది? సుఖమే లేదు. మీరు ప్రేమించే వ్యక్తి మీకు దూరమై దూరం నుంచి పలకరించాడు అనుకోండి, లేదా దూరం నుంచి ఓ ఫోన్ చేశాడు అనుకోండి, లేదా దూరం నుంచి ఆశీర్వదించాడు అనుకోండి, దూరం నుంచి ఏదైనా కొంత సేవ చేశాడు అనుకోండి, అదే సుఖం. వాడు ఆ దూరం నుంచి సేవ చేస్తేనే సుఖం, దగ్గరికి వచ్చి నెత్తి మీద కూర్చుని ఇబ్బంది పెట్టడం కంటే. కాబట్టి ఏది సుఖమో ఏది దుఃఖమో ఈ సుఖ దుఃఖ నిర్వచనములు కండిషన్డ్ మైండ్తో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు చెప్తున్న ఫిలాసఫీ ఏదో కబుర్లలాగా ఉంటుంది, కానీ దాంట్లో వాస్తవికత కలదు. అంటే నా అభిప్రాయం ఏమిటంటే సుఖ దుఃఖం అనే కండిషన్ని మీరు తీసి పారేశారనుకోండి, ఆ కండిషనింగ్ని న్యూట్రల్ చేసేసారనుకోండి, అదే మిథ్యాత్వ నిశ్చయం. మీకు స్వరూప జ్ఞానం కలిగిపోతుంది. అంతే శ్లోకం అనేసిద్దాము. నోచేతు అట్లు కానిచో సుషుప్తిమూర్ఛాదౌ గాఢనిద్ర మూర్ఛ మొదలైన వాటి యందు జనహా మానవుడు అయత్నత శాస్త్రశ్రవణము మొదలైన ప్రయత్నము లేకుండానే ముచ్యేత ముక్తుడై ఉండేవాడు. కాబట్టి మంచి శ్లోకం. దీంట్లో చాలా ప్రధానమైన విషయములను మనం ఈ పూట చర్చించుకోవటం జరిగింది. ఒకసారి శ్లోకం అనేసి ముగిద్దాము. నా ప్రతీతిస్తయోర్బాధః కింతు మిథ్యాత్వ నిశ్చయః నోచేత్ సుషుప్తి మూర్ఛాదౌ ముచ్యేత యత్నతో జనః. ఓం పూర్ణమదః పూర్ణమిదం వశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.